మన ముగ్గురు ముద్దు గుమ్మల గురించి మీరు చెప్పండి. వాళ్ళు ఎలా ఉన్నారు స్క్రీన్ పైన అయితే మేము చూసి చాలా ముద్దుగా ఉన్నారు. బయట కూడా చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్. అంజలి గారు అయితే అల్లరి పిల్ల అనే టైటిల్ ఆవిడకి అయితేనే కరెక్ట్. అల్లరి పిల్ల అంటే అల్లరి అంటే ఎలా చేస్తారండి షో అంటే ఇక తను ఇది మనది కాదు వర్కే అని కాకుండా అందరితో కలిసిపోయి అందరితో జోగిలుగా ఉంటారు. షార్ట్లో అయినా సరే షార్ట్ అనే వరకు టేక్ అనే వరకు కూడా తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలా 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 మాట్లాడుతూనే ఉంటారు. సో ఇట్స్ గుడ్ ఫన్. అలా అందరితో కలిసి ఉండడం అనేది మంచి విషయం. అందరూ ఉండలేరు చాలా వరకు, చాలా మటుకు భయపడి ఉండలేరు. కొంతమంది మనకెందుకు అని ఉండరు. సో కానీ తను ఎక్కడున్నా ఇది మన ప్లేస్ కదా, మనం అందరూ ఒకలా ఉండాలి, కలిసిపోతారు చక్కగా, అల్లరి చేసుకుంటూ చక్కగా క్యూట్ క్యూట్గా తిరిగేస్తుంటారు. నివేదిత గారు తను కూడా బాగా మాట్లాడతారు. యాక్చువల్లీ ఎవరితోనైనా సరే చక్కగా ఎప్పుడు చూసినా హాయ్ అండ్ నవ్వుతూ పలకరిస్తుంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. బట్ షీస్ నేను అనుకోవడం ఏంటంటే తను ఎక్కువ ఎమోషనల్ క్యారీ చేశారు, చాలా హెవీ ఎమోషన్స్ క్యారీ. సో ఆ ఎమోషనల్ వల్ల తను ఇంకోటి లాంగ్వేజ్ మేబీ, సో అలాంటి ఏమన్నా ఉండటం వల్ల తను సైలెంట్గా అనిపించారేమో తప్ప బయట ఆన్ ఆన్స్ ఆఫ్టర్ కట్ తర్వాత తను కూడా మాట్లాడతారు కానీ కొంచెం తక్కువ. ఎందుకంటే ఆ రోల్ ఆవిడ చేసిన రోల్ చాలా ఇంటెన్స్ రోల్. అసలు అలా ఆవిడ అలా ఉన్నారు కాబట్టి అంత ఎఫెక్ట్ వచ్చింది. సో డెఫినెట్గా తను వంతు తను చేయాల్సింది 100% చేసేసారు, చాలా జస్ట్ చేసేసారండి. అసలు ఆవిడని చూసినప్పుడైతే ఇంకా ఏడిపించేసారు కొన్ని సీన్లలో ఆవిడైతే మనని. నేను కూడా ఏడ్చాను సీరియస్లో, ఆవిడ ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేసాను. సెట్లోనా థియేటర్లోనా? సెట్లో లేను కదా నేను, నేను థియేటర్లోనే చూసాను, థియేటర్లోనే చూసాను. ఆవిడ ఏడుస్తుంటే అయ్యో అయ్యో నిజంగా నేను ఎంత క్యూట్, సీరియస్లో ఆడపిల్ల అంత క్యూట్గా ఏడుస్తుంటే కష్టం. ఇంకా అనన్య గారు వచ్చి నిజంగానే చిన్నపిల్లలాగా తను ఆవిడ అంత అంటే వర్క్ చేస్తున్నారని ఆవిడ మాట్లాడే తీరు చూస్తే, ఆవిడ భాష చూస్తే చాలా క్యూట్గా స్వీట్గా చిన్నపిల్లలాగే ఉన్నారు. తను పాపం అందరితో కలిసిపోయి సరదాగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఒక విధంగా చెప్పాలంటే తను కూడా థర్డ్ మూవీ ఐ థింక్, సో కొంచెం ఆ కాన్షియస్ ఇదంతా తనకి ఉంటుంది కాబట్టి తను కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేయడం కానీ వాళ్ళ ముగ్గురితో చాలా కొంచెం సరదాగా ఉంటుంది. ఆ పాప చాలా చాలా బాగుంటుంది తను అనన్య. ఇది బేస్డ్ ఆన్ ఇది మనకి ముగ్గురు మగవుల మీద తీసిన కాన్సెప్ట్ వచ్చి ఒక సోషల్ ఇష్యూ పైన తీశారు. మీరు మూవీ చూసాక కానీ మూవీ రిలీజ్ అయ్యాక కానీ మీరు విన్న వన్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ మా మమ్మీ ఇచ్చారు నాకు. ఏం చెప్పారు? మా అమ్మ, ఎందుకంటే మా అమ్మ అసలు మూవీస్ చూడడం థియేటర్స్కి ఇవి తను మానేశారు, అసలు ఛానల్ అయిపోయింది. కానీ చూడాలి అని చెప్పి నేను అన్నాననేసి పాపం వెళ్ళి చూసి వచ్చారు. ఫస్ట్ రాగానే ఎవరైనా నువ్వు బాగా చేసేవే అంటారు, కానీ మా అమ్మ మాత్రం సూపర్ సినిమా చూశాను అని అన్నారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. డైరెక్టర్ గారు సీరియస్లీ వేణు శ్రీరామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేణు శ్రీరామ్ గారు అనుకున్నప్ప ఎందుకు ఈ డైరెక్టర్లో స్కిన్ చేస్తారు, కొంచెంసేపు నవ్వచ్చు కదా నేను అన్న ఫీల్లో ఉండేదాన్ని. ఇది చేయాలి మేడం మీరు ఇలాగే ఉండాలి అని అనుకున్నా. కానీ నా రోల్ కానీ ప్రతి బిట్ సినిమా చూసినప్పుడు ఆయన పడ్డ కష్టం నాకు కనపడింది. సీరియస్లీ ఆ అమ్మ ఏడుస్తుంటే ఒక డ్రాప్ పడుతుంటుంది చూసారా, నాకైతే ఆ షార్ట్ అసలు చాలా బాగా నచ్చింది. సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా మనకి ఎండింగ్ సీన్లో వాళ్ళు కేసు విన్ అయ్యారు అన్నాక డైలాగ్ ఒక్కటి లేదు, అది సూపర్ ఒక్కటి లేదు. పవన్ గారు కూర్చున్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఏడుస్తుంటే ఆయన అలా తడుము తల ఇలా అంటున్నప్పుడు ఓదారుస్తున్నప్పుడు లిటరలీ గూస్ బంప్స్. ఒక్క డైలాగ్ లేదు, సిర్ఫ్ అండ్ సిర్ఫ్ ఎమోషన్ అక్కడ ఎంత బాగా చూపించారు. అండ్ ఇంకోటి వాళ్ళు డ్రాప్ అయిపోయిన అది ఉంటుంది కదా, అంటే మేము రిలీఫ్ అయిపోయామని ఒక ఇది ఉంటుంది, చాలా బాగా చూసి చూపించారు వాళ్ళు చేశారు కూడా. ఆ మూమెంట్ అయితే పవన్ గారిని చూసినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆడపడుచులు అని అడ్రస్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆయన వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆడపడుచులాగే ఎవ్రీ వన్ కుడ్ రిలేట్ టు హిమ్ పర్సనల్లీ. ఈ అమ్మాయిని ఇప్పటివరకు అలాగే చూస్తారు, మన ఇంటి ఆడపడుచు మన పిల్ల అని అనుకుంటారు తప్ప ఎప్పుడు ఈ అమ్మాయికి ఇలా ఉంది ఆ ఎందుకు మనకి వెళ్తావు అనేసి అసలు ఎప్పుడు చూడలేదు నేను. వాళ్ళ ఫ్యామిలీలోనే నేను అవార్డ్ చూడలేదు బేసికలీ. అండ్ మీ అసోసియేషన్ అంటే మీరు చాలా చేశారు. ఇప్పుడు చెప్పాలంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీతో మీరు నాగబాబు గారితో సీరియల్స్ చేశారు. సో కమింగ్ టు దిస్, మీరు ఇండస్ట్రీకి వచ్చి 16 ఇయర్స్ అయినా ఈ జర్నీ ఎలా ఉంటుంది? జర్నీ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. కానీ కరెక్ట్గా ఇప్పటివరకు అన్నీ కరెక్ట్గానే అయినాయి అనుకుంటాను నేను. ఎందుకంటే
నేను ఒక పక్క సీరియల్స్లో బిజీగా ఉన్నా కూడా నాకు లక్ బై గాడ్ గ్రేస్ ప్రతి సినిమాలో నేను ఒక చిన్న చిన్న బిట్స్ చేశాను. ఇప్పటి వరకు సినిమాలు కూడా అలాగే సైమల్టేనియస్గా చేసుకొచ్చాను. చేసుకొచ్చారు. సో నాకు అది ప్లస్ అనే చెప్పాలి. చాలా మంచిగా అనిపించింది. మీరు నాగబాబు గారితో సీరియల్ చేశారు? సీరియల్ చేశాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది నాగబాబు సార్తో? అది కూడా ఫస్ట్ టైమే కదా, ఒక సెలబ్రిటీని నేను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను ఏ మూవీ చేసినా వాళ్ళతో నేను కొత్తగా చేసినట్టే. ఇప్పుడు మళ్ళీ నేను పవన్ సార్తో చేసినప్పుడు ఇది సెకండ్ మూవీ, వావ్ ఇట్స్ గుడ్, ఓకే ఎప్పుడు చేసాం మళ్ళీ ఇంకోటి చేద్దాం అన్న అది వేరు. బట్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే సార్ని, నాగబాబు సార్ని కూడా నేను ఫస్ట్ టైం అలాగే చూశాను. ఓకే. సార్ని కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ సీరియల్ అప్పుడు డేట్స్ అన్నారు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సంథింగ్ బిజీ ఉంది మానేసి మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ సీరియల్ ఉందనగానే నేను ఫీల్ వెరీ హ్యాపీ. అయ్యా మిస్ అయ్యాను అనుకున్నా కన్నా నాకే వచ్చింది అనేసి క్వైట్ ఎక్సైటెడ్. అసలు సూపర్ ఎక్సైటెడ్ అయిపోయింది. ఫస్ట్ డే ఆయనతోనే షూట్, ఆయనే ఉన్నారు. మీరు నెగిటివ్ రోల్ అంటే అక్కడ కూడా నెగిటివ్ వచ్చి అక్కడ ఫస్ట్ నెగిటివ్ వెళ్ళాను సార్ అంటే అన్ని కాంబినేషన్స్ సార్తోనే చేశాను నేను 1 ఇయర్. అన్ని కాంబినేషన్స్ అది అసలు బంపర్ ఆఫర్ అని చెప్పారు. 1 ఇయర్ మొత్తం నాగబాబు సార్తోనే వర్క్ చేశారు. అండ్ ఎప్పుడు మీకు మీ ఏదైతే సాఫ్ట్ నేచర్ ఉందో దానికి ఆపోజిట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు మంచి ఎలివేషన్ వస్తున్నారు కదండి. బాగా పండింది మీకు. అసలు బేసిక్ నాకు అది బాగా నచ్చింది నెగిటివ్. ఆహా నాలో ఇంత నెగిటివ్, అసలు ఇంత నెగిటివిటీని ఇలా లాగి లాగి బయటకు తీయచ్చన్న విషయం డైరెక్టర్లకు తప్పితే మీకు కూడా తెలియదు అనుకుంటా. వాళ్ళు నన్ను బాగా గుర్తిస్తున్నారు. మీ టాలెంట్ని మీతో విధేస్తున్నారు. అసలు నెగిటివ్లో నేను ఎంత బాగా పండిపోయానని నన్ను గుర్తిస్తున్నారు. సార్ నేను పాజిటివ్ కూడా చేయగలను ప్లీజ్, కొన్ని డైరెక్టర్స్ అందరూ అది గుర్తించండి గుర్తించండి. అవి చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మా పాజిటివ్ సైడ్ కూడా తొబ్బి తొబ్బి తీయండి అని. అన్ని అన్ని పాజిటివ్ చేస్తాను నెగిటివ్ చేస్తాను ప్లీజ్ దయచేసి గుర్తించండి.